ఈ కరప్షన్కి తేడా తెలియని వాళ్ళకి ఏం చెప్తాం మనం? నీకు అవినీతి అన్నదానికి రసీదు ఇస్తారా? అదొక్కటి సమాధానం చెప్పనండి. రసీదు ఎవరు డబ్బు ఏమన్నా ఉంటే రాజశేఖర్ రెడ్డి అన్నవాడు రసీదు ఇవ్వకుండా ఇదో పలానా వాడి దగ్గర ఇంత తీసుకుని అతను బేనామీ అరుణ్ కుమార్, అరుణ్ కుమార్ పేరుని ఇక్కడ పొలం కొన్నాడు, ఆరోపణ చేయమనండి కనీసం. ఇదిగో అరుణ్ కుమార్ ఉన్నాడు, లేకపోతే చెక్కూరు రామారావు ఉన్నాడు. రామారావుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్జెంటుగా 30 ఎకరాలు కొన్నాడు, అదంతా కూడా రాజశేఖర రెడ్డి సొమ్మది అని ఆరోపణలు చేయండి. మీకు రసీదులు ఇచ్చిన దాని మీద రసీదులు ఇచ్చేవాడు వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం తప్పు అతను చెప్పాడు కాబట్టి పెట్టుబడి అంటున్నారు. దా ఒక్కసారి మీ హెరిటేజ్ 30 ఏళ్ల చరిత్ర తీసుకురండి, ఎప్పుడెప్పుడు పెరిగిందో, పెరిగిన ప్రతిసారి ఎన్ని డైరీలు మూసేశారో నేను చూపిస్తాను. దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధాలు నిరూపించలేము. చిత్తూరు డైరీ ఉంది, చిత్తూరు డైరీ నడుస్తుంది, హెరిటేజ్ పెట్టారు అక్కడ, ఈ డైరీ మూసేశారు. డైరీ ఏమన్నా మేము మూసేమన్నా చూపించండి ఆర్డర్. అంటే ఇవన్నీ కూడా ఎంప్లాయిడ్ అంటే ఎంప్లాయిడ్, అదే క్విడ్ ప్రోకో రాజశేఖర రెడ్డి మీద పెట్టారు. రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎవరికైతే మేలు చేశాయో వాళ్ళు పట్టుకెళ్ళి పెట్టుబడులు పెట్టారు, ఇదే క్విడ్ ప్రోకో అని చెప్పి అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళే కాదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే, ఒక్కళ్ళు ఇచ్చారనుకుంటాను అది కూడా పెట్టుబడి పెట్టడం కాదు మమ్మల్ని బెదిరించి పెట్టుబడి తీసుకున్నాడు అని. మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి 100,000 కోట్లలో 6 కోట్లు పెట్టినవాడు ఒక్కడు చెప్పాడు ఏమని, మమ్మల్ని బెదిరించారండి అందుకని పెట్టుబడి పెట్టామండి అని. మిగతా వాడు ఎప్పుడూ నోరెత్తలే. పెట్టుబడి పెట్టిన వాళ్ళలో జిఎంఆర్ ఉన్నాడు, ల్యాంకో ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు పెడతారండి? పీవీపీ అని ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి మాల్స్ గిల్సి కడుతున్నారు, అతని పేరేంటి? పొట్లూరు వరప్రసాద్ పెట్టుబడి పెట్టాడు. అయితే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇదిగో లబ్ధి పొందారు అన్న ఆధారాలు ఏమీ లేవు, అందుకని వాళ్ళ మీద కేసులు లేవు. మిగతా వాళ్ళు ఇగో పలానా రోజున, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా, పలానా రోజున ఇతనికి 1000 క్యూసెక్స్ వాటరు ఇతను సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చారు, ఇతను సిమెంట్ ఫ్యాక్టరీ 1000 క్యూసెక్స్ ఇచ్చిన 3 నెలల్లో అతను పట్టుకెళ్ళి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఇది క్విడ్ ప్రోకో. ఏళ్ళ డిఫెన్స్ ఏమంటారంటే 1000 క్యూసెక్స్ నీకు శ్రీరామూర్తికి ఇచ్చారు, 500 క్యూసెక్స్ రామనారాయణకి ఇచ్చారు, ఇంకో 300 క్యూసెక్స్ అప్పారావుకి ఇచ్చారు. వాళ్ళు ఎవరో పెట్టలేదండి, శ్రీరామూర్తికి ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టాడు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది తేలవలసింది కోర్టులో. నేను మామూలుగా జనరల్గా ఏమంటున్నానంటే ఎవడో కూడా లంచం తీసుకున్నవాడు రసీదు ఇవ్వడం, ఇవన్నీ కూడా అతను ఇచ్చిన రసీదులు, అతను షేర్ అలాట్మెంట్ని బట్టి పెట్టారు. రండి చూపించండి, ఒకవేళ లంచం తీసుకుని రసీదులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇలా చేశారు, ఇంతమంది శిక్షించబడ్డారు అని మీరు చెప్పారనుకోండి, తప్పు ఒప్పుకుంటాను. నాకు అంత నాలెడ్జ్ లేదు. నీకేం తెలుసా, ఇదిగో చూడు, పంజాబ్లో పలానావాడి జైలు శిక్ష పడింది, ఇదే క్విడ్ ప్రోకోలో. మహారాష్ట్రలో పలానావాడికి పడింది, ఇది అలాంటిదే కేసు అని చెప్పండి. ఓ సారీ అండి, నేను చూసుకోలేదు, నా నాలెడ్జ్ తక్కువ, ఓకే అయితే ఇది కేసు కరెక్టే అని చెప్తాను. నేనే కనుక నాకేమి జగనేమి, నాకు జగన్నే వాళ్ళు చార్జ్ షీట్లే నాకు పంపలే. జగన్ మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను నేను, నీ చార్జ్ షీట్లు ఏమన్నా ఒకసారి పంపించవా, ఆయన అలాగే పంపిస్తానంటే తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్ట ఇది ఇష్యూ చేయడం అనవసరం, కోర్టులో ఉంది, సబ్ జ్యుడిస్ అవుతుంది, ఎవరో మాట్లాడద్దు దీని గురించి అని. అందుకే వాళ్ళు ఎవరో మాట్లాడరు. నాకేంటంటే రాజశేఖర రెడ్డి అందులో ఏమని కాబట్టి నేను మాట్లాడుతాను, జగన్కి ఫేవర్ చేద్దామని కాదు. రాజశేఖర రెడ్డి ఇలాగా రాష్ట్రానికి అన్యాయం చేసి కొడుకు ఉపకారం చేశాడని అంటున్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి అలాంటి వాడు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ చర్చలోకి వచ్చాను.